సంక్రాంతికి పల్లెబాట పట్టారు హైదరాబాదీలు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ కనిపించింది. గంట గంటకు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి పండుగలను బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరుపుకునేందుకు తమ తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు ఏపీ ప్రాంతవాసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి పంతంగి టోల్ ప్లాజా దగ్గర మా కరస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఉన్నారు. విజయ్ భాస్కర్, టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం బాగా రద్దీ ఉన్నట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి విజయ్ భాస్కర్? రఫీ, సంక్రాంతి పండుగ తన ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి హైదరాబాద్ నగరం విడిచి పల్లెలకు వెళ్తున్న పట్టణాలతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. కొద్దిసేపటి క్రితమే వాహనాలు భారీగా 65 నెంబర్ జాతీయ రహదారిపై పైకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 65 నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న మొదటి టోల్గేట్ పంతంగి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. వాహనాలు నెమ్మదిగా టోల్గేట్ దాటుకొని వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. గతంలో టోల్ ప్లాజా ఫాస్టాగ్ లేని సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, కానీ ప్రస్తుతం వాహనాలన్నిటికీ టోల్గేట్లు అమర్చడంతో వాహనాల రద్దీ మామూలుగానే టోల్ ప్లాజాల వద్ద ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏవైతే ఫాస్టాగ్లు ఉంటాయో ఫాస్టాగ్ రీడ్ చేయడంలో టోల్ ప్లాజాల వద్ద ఉన్న బార్కోడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంత మొరాయించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనాలు ఒకదాని వెంట ఒకటి నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరికొన్ని సందర్భాలలో టోల్గేట్ సంబంధించి ఫాస్టాగ్ రీడ్ చేయకపోవడం వల్ల వాహనాలు తిరిగి వెనక్కి మళ్లిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కొంత నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. రద్దీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాత్రి మొత్తం కూడా వాహనాలు 65 నెంబర్ జాతీయ రహదారి గుండా వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రద్దీ రేపు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. మరోవైపు 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం, ఇటు రాచకొండ కమిషనరేట్ కావచ్చు, నల్గొండ జిల్లా పోలీసులు, సూర్యాపేట పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగే ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా నియమించిన పరిస్థితి ఉంది. మరోవైపు చాలా మండల కేంద్రాల గుండా జాతీయ రహదారి కూడా వెళ్తుంది. మండల కేంద్రాల్లో రోడ్డు దాటుకోవడానికి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మండలాల్లో ప్రజలు వెళ్తుంటారు కాబట్టి ఈ సందర్భంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మండల కేంద్రాల్లో రోడ్డు దాటకుండా ఒకే మార్గం గుండా రోడ్డు దాటే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా టోల్ ప్లాజాలకు సంబంధించిన నిర్వాహకులు వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ అవి తొలగించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. ఫ్రొక్లైనర్స్ లాంటివి ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు కూడా రోడ్డుపైన ఉంచిన పరిస్థితి అయితే ఉంది. వాహనాలైతే రద్దీ ప్రారంభమైంది. ఈ రద్దీ రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. టోల్ ప్లాజాల వద్ద మాత్రం ఫాస్టాగ్ రీడ్ చేయడంలో కొంత సాంకేతిక సమస్యలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు యాదాద్రి రాచకొండ కమిషనరేట్ పోలీసులు కావచ్చు, నల్గొండ సూర్యాపేట జిల్లా పోలీసులు సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కావడం కాకుండా జాగ్రత్తలు పడతా ఉన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఒకటే చెప్తా ఉన్నారు, జాతీయ రహదారి గుండా వెళ్ళే వారంతా కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. పొద్దుపోయి లేట్ అవర్స్లో కూడా డ్రైవ్ చేసే సమయంలో జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు కూడా పాటించాలని కూడా చెప్తా ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు జాతీయ రహదారుల వెంట వాహనాలు స్పీడ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిట్ని చూసుకుంటూ వాహనాలు ముందుకు వెళ్లాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.